Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantala Nundi 10 Gantala Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమట డోక రోడ్లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. పరలోకం దేవుడు ఎవరికోసం తెరుస్తాడో మీకు ఇంకో మాట నేను చూపిస్తానండి. యోహాను శుభవార్త మొదటి అధ్యాయంలో 51వ వచనంలో మనం చూస్తే ఆకాశము తెరవబడటం నువ్వు చూస్తావు, దేవుని కుమారునికి పైగా దేవదూతలు ఎక్కటం దిగటం నువ్వు చూస్తావు. నువ్వు చూస్తావు, ఏం చూస్తావు? నీకోసం ఏం తెరవబడటం చూస్తావు? ఆకాశం తెరవబట్టం చూస్తావు. ఈ మాటలు ఎవరన్నారో చెప్పనా? సాక్షాత్ మనం ఎవరినైతే భగవంతుడు అని కొలుస్తున్నామో ఆ యేసయ్య నతనయులతో చెప్పారండి. ఆమెన్. పరలోకం తెరవబట్టం నువ్వు చూస్తావు. అంత మాత్రమే కాదు, ఆ పైన 50వ వచనం చివరి లైన్ ఏమంటారు చెప్పనా? ఇప్పుడు వరకు నువ్వు ఎన్ని చూసావో నాకు తెలియదు, కానీ వీటి కంటే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. ఆమెన్. ఇప్పటి వరకు ఎన్ని చూసావు నువ్వు? చాలా చూసావు కదా. వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు నువ్వు. ఈ రాత్రి వరకు ఒక్కొంతు, ఈ రాత్రి నుండి నీ ట్రెండ్ మారిపోబోతుంది. ఈ రాత్రి నుండి వీటికంటే గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. ఎందుకంటే నీకోసం పరలోకం తెరవబోతున్నాడు ఆయన. చూస్తావు నువ్వు పరలోకం తెరవబట్టం. నీ లైఫ్ లో తెరుస్తాడు దేవుడు, నీకోసం తెరుస్తాడు పరలోకం. హల్లెలూయా. అయితే పరలోకం తెరిస్తే ఇలాగుంటది. ఆయన అంటాడు చూస్తావు నువ్వు. ఇంతకీ ఈయనతో ఎందుకు అన్నాడు ఆ మాట మనం చూడాలంటే 47వ వచనంలో ఆయనే చెప్తున్నాడు, ఇతడు నిజముగా ఇజ్రాయేలీడు, ఇతని యందు ఏ కపటము. వండర్ఫుల్. ఎందుకండి అతని కోసం దేవుడు పరలోకం తెరిచాడంటే, పరలోకం తెరవబట్టు నువ్వు చూస్తావు అన్నాడంటే అతను నిజంగా ఇజ్రాయేలీడు. నిజంగా ఇజ్రాయేలీడు అంటే నిజంగా దేవుని భక్తుడు. ప్రభు ఎంత స్పష్టంగా మాట్లాడాడు, ఎలా ఉండేవాడు అలా ఉన్నాయి. మనం ఎవరిని మార్చలేము, మనం ఎవరిని మార్చలేము. మన మట్టుకు మనం ఏంటో చెప్పనా? మన మట్టుకు మనం లోక మాలిన్యం అంటకుండా మన పరిశుద్ధతను కాపాడుకుంటూ, మన భక్తిని కాపాడుకుంటూ, నిజమైన భక్తి చేస్తూ, ఏ మాయ కపటం ఏది లోన లేకుండా ప్లెయిన్గా మనం ఉంటూ దేవుణ్ణి సంతృప్తి పెడితే నీకోసం పరలోకం తెరుస్తాడు. మహిమలు చూస్తావు, అడుగు పెట్టిన చోటెల్లా ఆశీర్వాదం చూస్తావు. హల్లెలూయా. పరలోకం ఎప్పుడిప్పుడు తెరుస్తాడో 4 సంగతులు విన్నాం. 5వది జాగ్రత్తగా విందాం చూడండి ఒక్కసారి. 3వ అధ్యాయం మలాఖీ గ్రంథం, మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూద్దామా. చూడండి, ఈ మాట మనం పరిశీలిస్తే, నా మందిరములో ఆహారం ఉండునట్లు మీ 10వ భాగం అంతయు నా మందిరపు నిధులోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కృమ్మరించెదను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఏం తెరుస్తాడంట? ఆకాశపు వాకిండ్లు తెరుస్తాడంట. పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కృమ్మరిస్తాడంట. ఈ మాట చెప్తుంది పాస్టర్ మోసెస్ కాదు, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్న మాట ఈ మాట. ఆమేన్ చెప్పండి.
ఏంటి ఆయన ఎప్పుడు ఎప్పుడు తెరుస్తాడంట పరలోకం, ఎవరి కోసం తెరుస్తాడంట? మీ పదివ భాగం, మీ దశమ భాగం దేవుని మందిరపు నిధిలోనికి మీరు తెచ్చి సమర్పించి, అప్పుడు నీవు నీ గదిలోకి వెళ్ళి మోకాళ్ళని పరలోకం వైపు చేతులెత్తి నీవు ప్రభుని శోధిస్తూ ఉంటే నీ కోసం ఆయన పరలోకం తెరుస్తాడు. ఏమని చెప్పండి? అంటే పరలోకం మన కోసం దేవుడు తెరవాలంటే దానికి ముందు మనం చేయాల్సింది ఒకటి ఉంది, దీన్ని చేసి మీరు నన్ను శోధించిన అంటాడు. చెయ్యకుండా మనం శోధిస్తే, ఇన్నాళ్ళు చేయకుండా శోధించారా? ప్రభువా తిరువయ్యా, ఓపెన్ నో. ఎందుకంటే నీ కోసం ఓపెన్ అవుదో పైన ఉంటున్నాడంటే నువ్వు దొంగవి అన్నాడు. ఇదేంటి ప్రభువా? నేను దొంగనేంటి ప్రభువా? ఎస్ యువర్ థీఫ్. ఏంటి ప్రభువా? నేను మీ దగ్గర దొంగిలించానా? ఏ విషయంలో దొంగిలించానయ్యా? మీ దశం భాగం ఇవ్వకుండా మీరు చేసి నన్ను నా ముందు దొంగిలించారు. మీరు దొంగలా కనిపిస్తున్నారు, మోకరి ప్రభువా అంటున్నారు, కానీ దొంగ నాకు కనిపిస్తున్నారు. మీరు అలా కనపడకుండా ఉండాలంటే మీరేం చేయాలి? పదివ భాగం మీకు వచ్చిన రాబడిలో ఫస్ట్ 10th పార్ట్ తీసి ఓ ప్రక్కన పెట్టి ఆదివారం ఆరాధనకు వచ్చేటప్పుడు వస్తూనే దాన్ని తీసుకొని వచ్చి దేవునికి సమర్పించి అప్పుడు ఇంటికి వెళ్ళి మీరు మోకరించి చేతులెత్తితే మీకోసం పరలోకపు వాక్యంలో తెరుస్తానన్నాడు. పట్టసాలంత విస్తారంగా దీవెనలు కృమ్మరిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఇంతకు ముందు ఎన్నడూ కనీవిని ఎరుగని అద్భుతాలు భూమి మీద ఎప్పుడైనా ఏ జనములైనా చేయబడని అద్భుత కార్యములు నీ ఎదుట నేను చేయబోతున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. హల్లెలూయా. ఆయన అలా చేయాలంటే మనం చేయాల్సిన పార్ట్ అదేంటంటే మనకు దేవుడిచ్చిన దానిలో తీసుకొని వచ్చి మనం ఆయనకి ఇవ్వాలి. ఆ చూడండి, అప్పుడు అలా చేస్తే ఆ పురుగుల్ని గద్దిస్తాడంటే నీ పంట అయి తినో, నువ్వే తింటావు నీ పంట. ఆ తర్వాత ఏమంటాడు చూడండి, 12వ వచనం, అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు. ఎలాంటి దేశంలో నివసిస్తారు? ఆనందకరమైన పరిస్థితులు మీ ఇంట్లో మీరు ఎంజాయ్ చేసే కృపను దేవుడు మీకు ఇస్తాడో, మీ ఇంట్లో స్వర్గం ఎంజాయ్ చేస్తారు మీరు. ఆమేన్ చెప్పండి. ఆనందకరమైన దేశంలో మీరు నివసిస్తారు అంటూ, అప్పుడు అన్యజనులు మిమ్మును ధన్యులు అందరూ, అన్య జనాంగం అంతా మీ లైఫ్ చూసి, అదృష్టం అంటే మీదక్క, అదృష్టం అంటే మీదన్న, అదృష్టం అంటే మీ వదినమ్మ, నిజంగా మీరంత అదృష్టవంతులు అని మిమ్మల్ని చూసి అదృష్టవంతులు అంటారు. ఏమని చెప్పండి? అలా జరగాలంటే మనం మీ ఇష్టం. మా కోసం దేవుడు పరలోకం తెరవపోయినా పర్లేదంటే మీ ఇష్టం. దీని గురించి ప్రకటన 4వ అధ్యాయం మొదటి వచనంలో ఏమంటాడో చూడండి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగదిగదిగదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. అబ్బాబ్బాబ్బాబ్బా, తలుపు తెరిచేశాడు పరలోకం నేను కోసం. తలుపు తెరవటమే కాదు, మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వంటి స్వరము నాతో మాటలాడగా వెంటిని. ఆ మాటలాడిన వాడేమంటున్నాడో చెప్పనా? ఇక్కడికి ఎక్కిర్రమ్ము అంటున్నాడంట. అబ్బాబ్బాబ్బాబ్బా, ఎంత బాగుంటుందండి అసలు, ఎంత బాగుంటుంది. సరే, ఈయన ఎవరంటే శిష్యుడైన యోహాను. ఈయన కోసం దేవుడు పరలోకం ఎందుకు తెరిచాడో చెప్పనా? అప్పటికే యేసుక్రీస్తుని చంపేశారు, కానీ ఆయన తర్వాత లేచాడు, పరలోకం వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒక్కొక్కరిని చంపేస్తున్నారు, తన కళ్ళ ముందే ఒక్కొక్కరిని చంపేస్తున్నారు. యేసయ్య పేరు చెప్పినందుకు, సువార్త చెప్పినందుకు చంపేస్తున్నారు. ఈయన కూడా పట్టుకున్నారండి, పెద్ద కళాయి పెట్టి కాగుతున్న నూనెలో ఆ నూనె బుసబుస పొంగుతా ఉండగా ఈయన తీసుకెళ్లి దాంట్లో వేసారండి. ఎలా ఉండదంటారు? దేవుడు కాపాడాడు కాబట్టి హ్యాపీగా ఉన్నాడు, కానీ లేకపోతే ఏమైపోద్ది అంటారు అసలు అది పరిస్థితి? ఎరా ఆపుతావా ఆపో అసవార్త, నువ్వు ఏసై గురించి ఏసై ఊసు చెప్పకుండా ఉంటావా ఉండవా? నిన్ను చంపేస్తామని తీసుకెళ్ళి వేసేసారండి బాబాయ్ బాబాయ్ అలా. పాటలు పాడుకుంటూ అందులో పడ్డాడు, అందులో కూడా పాటలు పాడుతూనే ఉన్నాడు. అరే నీకు ఏమవలేదా? ఏమవలేదయ్యా, అందులో బయట తీశారు. సరే నీ సంగతి ఎలా చూడాలో మాకు తెలుసని ఒక అట్టి చెట్టు కట్టేసి అట్టి చెట్టును కోసేస్తున్నారు. నెక్స్ట్ ఎవరు దిగిపోతారు? ఇప్పుడు ఈయనే దిగిపోతాడు. ఇప్పుడు అడ్డు చెట్టును కోస్తుంటే బాబాయ్ బాబాయ్ కొయ్యొద్దు, ఇక ఏసై కూర్చొని మాట్లాడను, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అంటాడేమో అనుకుంటే అట్టు చెట్టు తెగిపోయినా పాటలు పాడుతూనే ఉన్నాడు. అట్టు చెట్టు తర్వాత ఈయన కోసేస్తున్నారు, కానీ ఇప్పుడు ఏం అవట్లేదు ఆయనకి. ఎట్ట అంటుండే ఏదో దురద పెడితే గోకితారు చూడండి, అట్ట అనిపిస్తుందేమో ఆయనకి, సమ్మగా ఉంది కదా దోకండి ఇంకా అన్నాడు. అన్నాడు ఆయన, ఏమరా బాబు నీకు ఏమో అవలేదా? ఏమో నాకు ఏమో అవలేదు అన్నాడు. అరే నేను ఎట్ట చంపాలరా? సరే నేను ఎట్ట చంపాలి మాకు తెలుసులే అని
ఈయన తీసుకెళ్ళి ఒక బావి ఉంటే ఆ బావి నీళ్లు ఎండిపోయిన ఒక బావి ఆ బావిలో తీసుకెళ్ళి తప్పకుండా పడేశారండి. పై నుండి కిందకి లోతైన బావి. ఆల్రెడీ అంతకుముందు చాలా మందిని పడేశారు, పడేసి మూత వేసేస్తే లోన చచ్చిపోవడం. ఇంకా రాత్రి పడేశారు, తెల్లారు వచ్చి అసలు ఏమయ్యాడో చూద్దామని మూత తీశారు. రాత్రి ఏమని చెప్పనా, తకామని పడ్డాడు, కాస్త ఏదో గుచ్చుకున్నట్టు అయిని. ఎందుకంటే అంతకుముందు చచ్చిపోయిన ఆస్తపంజరాలు అవన్నీ ఎముకలు ఉన్నాయి, ఆ ఎముకలు కాస్త గుచ్చుకున్నాయి. అక్కడ ఏమైందంటే కాస్త కొలకొలు కొలకొలు ఆడుతున్నాయి పురుగులు. ఎందుకంటే ఆ ఓట, ఏ ఓట అంటే అదంతా మొత్తం కండ కింద కింద మొత్తం అంతా నీళ్ళు అయిపోయి ఎన్నో శవాలు పడేశారు, అవన్నీ నీళ్ళు అయిపోయి పురుగులు పట్టేసి కొడుకులు ఆడుతున్నాయి. అవన్నిటి మధ్య పడ్డాడిన పడేటప్పటికి ఏ సురక్తమే చేయం కళ్ళు మూసుకున్నాడు. ఈయన ప్రార్థనలో లీనమైపోయాడు, ప్రపంచాన్ని మర్చిపోయాడు. ఈయన ప్రార్థనలో లీనమైతే ప్రపంచం మర్చిపోవచ్చు మనం. ఆయన అలా ప్రార్థనలో లీనమై ఇక ప్రపంచాన్ని జరుగుతున్న వింతను మర్చిపోయాడు. ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, రాత్రి అంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. తెల్లారి తలుపు తీస్తే ప్రార్థనలో ఉన్నాడు. అరే బాబు అన్నాడు, ఈయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈయన చారు అన్నాడు, ఈయన చావలేదా నువ్వు? లేదయ్యా. ఇప్పుడు చూడండి, తాడు పెట్టి పైకి రారా అన్నారు. మళ్ళీ పైకి తీసుకొచ్చారు. నిన్ను ఎలా చంపాలో మాకు తెలుసని తీసుకెళ్ళిపోయి పెట్మస్ ఐలాండ్ అని సముద్రం మధ్య పద్మసు అనే దీపంలో తీసుకెళ్ళి పడేశారండి. ఇక్కడ చేయరా ప్రార్థన అని చెప్పేసి అక్కడ నుండి బయలుదేరి వచ్చేసారండి. ఒక్కడే ఉన్నాడు. అంతకుముందు అక్కడ కూడా చచ్చిపోయిన అస్తపంజరాలు చాలా ఉన్నాయి. అక్కడ తాగటానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు, పగలంతా భయంకరమైన వేడి, ఎండ, రాత్రంతా విపరీతమైన చలి, సముద్రం మధ్య ఇప్పుడు ఇలాంటి వాతావరణం మధ్య ఈయన కూడా మనిషే కాబట్టి కొంచెం భయం వేసింది. ఆ భయంలో, ఆ ఆందోళనలో, ఆ శ్రమలో ఏసయ్య కోసం ఆనందంగా ఈయన మోకరించాడు. ప్రభువా, నీ కొరకు ఇలాంటి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొనే అదృష్టాన్ని నాకు కూడా ఇచ్చావయ్యా, నీకు స్తోత్రమయ్యా అని స్తోత్రిస్తూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడని. ఆయన అలా ప్రార్థిస్తూ ఉండగా ఆయనకి ఒక స్వరం వినబడుతుంది. మొదటి అధ్యాయంలో ఆ స్వరం గురించి ఆయన ఏమంటాడంటే, విస్తార జల ప్రవాహముల ధ్వనిలా ఉంది ఆ స్వరం అంటాడండి. విస్తార జల ప్రవాహం అంటే వాటర్ఫాల్స్, జలపాతాన్ని వాటర్ఫాల్స్ని జలపాతం అంటారు, జల ప్రవాహములు అంటారు. అలాంటి ఆ వాటర్ఫాల్స్ పడుతూ ఉంటే ఎలాంటి సౌండ్ వస్తుందో ఈయనకి అలాంటి సౌండ్, విస్తారమైన వాటర్ఫాల్స్ పడుతూ ఉంటే ఎంత సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ లా ఉందంట ఆ వాయిస్. ఏట్రా బాబు ఇంత గంభీరంగా ఉందని వాయిస్ అలా తిరిగి చూశాడంట. తిరిగి చూసేటప్పటికీ అసలు ఆయన పాదాలంట అప్పుడే అగ్నిలో పుటం వేసి బయటికి తీసుకొస్తే ఆ బంగారాన్ని అది ఎంత దగ్గ 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 మెరిసిపోతుందో ఆ పాదాలు అలా మెరిసిపోతున్నాయి అంట. ఎంత బాగున్నాయి ఈ పాదాలు అనుకున్నాడు. అలా కిందకి అంగి ఉంటే అలా అంగీని చూశాడు. తెల్లని అంగి అది, అలా పేక వరకు ఉంది ఆ అంగి. ఆ పేక దగ్గర నుండి పైన చూశాడు తలకాయ. ఇప్పుడు తల ఎలా ఉందో చెప్పనా, తెల్లని ఉన్నిలాగా ఉందండి. ఉన్ని అంటే దూది అన్నమాట, తెల్ల దూదిలాగా ఉంది ఆ తల వెంట్రుకలు. అంత మాత్రమే కాదు, అవి హిమం అంత తెల్లగా ఉందంటాడు. హిమం అంటే మంచు అన్నమాట. మంచు ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంది ఆ తల వెంట్రుకలన్నీ. అలా ముఖం చుట్టం ప్రారంభించాడు. ఆ కళ్ళు అగ్ని జ్వాలలాగా ప్రకాశిస్తున్నాయంట, అగ్ని జ్వాలలాగా. ఆ ముఖం చూచాడు, సూర్యునిలాగా ప్రకాశంగా ఉందంట ముఖం. అసలు అరి కాలు నుండి నడు నెత్తి వరకు ఆయన అలా చూడగానే చచ్చినోళ్ళగా ఆయన పాదాల మీద పడిపోయాడంట. ఆయన భుజం తట్టి, కమా ధైర్యం తెచ్చుకో, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, మృతుడ నైతిని, ఇదిగో యుగ యుగములు జీవిస్తాను, నేను నీతో కూడా ఉన్నాను, పాతాల లోక ద్వారములు నీ ఎదుట నిలవలేవు, ఇదిగో నా దగ్గర తాళపు చెవులు ఉన్నాయి, కమాన్ చీర గెట్ అప్ అంటూ ఆయనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ మాటలాడుట అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన ఏమంటాడో చెప్పనా, నాతో మాటలాడిన వాడు ఇప్పుడు అంటున్నాడు, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, ఇక్కడికి ఎక్కి మేన్. ఎందుకు ఈయన కోసం తలుపు తెరిచాడు? ఇప్పుడు మీరు చెప్పండి కంక్లూజన్. భయంకరమైన శ్రమలలో కూడా భక్తి వీడలేదు, ప్రార్థన మానలేదు, ఏసైన వదలలేదు. ఆమేన్. ఈరోజు మీకు కూడా ఏమైనా కఠిన శ్రమలు రావచ్చు. గుడికి వెళ్తే కాళ్ళు ఎరగొడతాను, ఇంట్లో ఉండే భర్త అంటే ఏం చేస్తారు? ఒకసారి ఆలోచిస్తే మన దేవుడు శ్రమలో ఉన్న ఆ శ్రమలలో ఆనందంగా వాటిని అనుభవిస్తూ శ్రమలలో వేడక భక్తి చేసే వాళ్ళ కోసం దేవుడు ఏం చేస్తాడంట, తెరిచేస్తాడంతే. నువ్వు శ్రమల్లో కూడా భక్తి మానకుండా చేస్తావా? అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు భక్తి చేయడం పెద్ద గొప్ప ఏంటండి. అన్ని వ్యతిరేకతల మధ్య గుడికి వచ్చినప్పుడల్లా నిన్ను తిడుతూ ఉంటే, కొడుతూ ఉంటే ఆ టైంలో నువ్వు భక్తి చేస్తే శబాష్, నీ కోసం పరలోకం తెరుస్తాడు. ఆమేన్. మూడు నాళ్ళ ముచ్చటేనండి ఈ భూమి మీద మనం బ్రతికేది, ఎంతో కాలం బ్రతకం. ఈ మూడు నాళ్ళ ముచ్చటలో హీరోలా బతుకు నువ్వు, అంతే. నువ్వు ఎక్కడ కన్ను ముయ్యగానే అక్కడ కన్ను తెరుస్తాడు, ఇక్కడ కన్ను ముయ్యగానే అక్కడ కన్ను తెరుస్తావు, అక్కడికి వెళ్ళగానే నీ కోసం పరలోకం తెరుస్తాడు. ఆ దూత ఎలా నిలబడి కమాన్ ఇక్కడికి ఎక్కి రమ్ము అని దూత అన్నాడో నీ కోసం కూడా దూత ఆ మాట అనబోతున్నాడు. హల్లెలూయా.
ఎన్ని శ్రమలైనా పర్వాలేదు పాస్టర్ గారు, ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను ఏసైనా విడవను, ప్రార్థన మానను, భక్తిని మానను అంటారా? మీకు ఆ సత్తా లేదు? ఒంట్లో సీమినెత్తరు లేదో? మీకు రోషం లేదో? మీరు కృష్ణా వాటర్ దాటలేదు? ఇట్ట రివర్స్ కొడితేనే మీకు చేతులు లేస్తాయి పైకి. హల్లెలూయా. ఏసై కోసం బ్రతుకుదాం, అవసరమైతే ఏసై కోసం చచ్చిపోదాం. ఇదే మీ మాట అయితే తెరుస్తాడండి మీకోసం కూడా పరలోకం, తెరుస్తాడండి మీకోసం కూడా పరలోకం. నా ఏసై కోసం చచ్చే గట్స్ నాకున్నాయి. వాట్ అబౌట్ యూ? ఏసై కోసం ప్రాణం ఇవ్వటానికి కూడా సిద్ధమే. ఆమేన్. చూద్దాం రానున్న దినాలు ఎలా ఉంటాయో, చూద్దాం ఎలా ఏమైద్దో చెప్పలేం. ఏది ఏమైనా సరే నా ఏసయ్య నాకుంటే పరలోకం తెరిచిన సన్నివేశాలు ఇంకెన్నో ఉన్నాయి. ఎవరి కోసం తెరుస్తాడు పరలోకం? ఫైనల్ మాట చెప్పేసి నేను ముగించేస్తాను. ఏడో మాట, ఎవరి కోసం దేవుడు పరలోకం తెరుస్తాడు? ఒక్క మాట మనం పరిశీలిస్తే రెండవ దినవృత్తాంతం గ్రంథం 29వ అధ్యాయము. ఒక్క నిమిషంలో ముగించేస్తాను, కంగారు పడద్దు, ఆందోళన చెందొద్దు, గలిబిలు అవ్వద్దు. ఒక్క నిమిషంలో వచ్చేస్తాను. 2వ దినవృత్తాంతం గ్రంథం 29వ అధ్యాయం. నేనే చదువుతాను మీకోసం. పైన హిజ్కియా ఎలా ఆరంభించినప్పుడు 3వ వచనం, మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరపు తలుపులు తెరిచి బాగు చేసి యాజకులను పిలిపించి ఆరాధనలు బిగిన్ చేశాడు. ఏంటంట, ఆ సీట్లోకి ఎక్కిన ప్రథమ దినం ఆయన చేసిన పని ఏంటో చెప్పనా? మందిరం మూసేసిన మందిరపు తలుపులు మరలా, పాడైపోయి శిథిలావస్థలో ఉన్న మందిరాన్ని మళ్ళీ తిరిగి బాగు చేశాడు, ఆగిపోయిన ఆరాధనలు మరలా బిగిన్ చేశాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనంలో, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటెల్లా అతడు జయం పొందెను. ఇక్కడ ఈయన తలుపులు తెరిచాడు, అక్కడ దేవుడు తలుపులు తెరిచాడు. ఎక్కడికి వెళితే అక్కడికి ఏం జరుగుతుంది? ఆయనకి జయంతోనే వస్తున్నాడు. అప్పజయం అంటూ ఆయనకి 5వ వచనం ఏం రాయబడని చెప్పనా? అతని పూర్వీకులైన యోధారాజుల్లో కానీ, అతని తర్వాత వచ్చిన యోధారాజుల్లో కానీ అతనితో సమమైన వాడు ఒక్కడను, అంటే తన ముందు చాలా మంది పరిపాలించారు, తన తర్వాత చాలా మంది పరిపాలించారు, ఆయన లాంటి రాజు ఒక్కడు కూడా. ఎంత పేరండి, ఎంత మంచి పేరు. 100% సక్సెస్ ఉన్న వ్యక్తి ఈయనేనండి. ఎందుకు ఆయనకు ఆ సక్సెస్ వచ్చింది చెప్పనా? ఈయన దేవుని మందిరపు తలుపులు తెరిచి ఆగిపోయిన ఆరాధన మళ్ళీ బిగిన్ చేశాడు. దేవుడు ఆయన కోసం పరలోకపు తలుపులు తెరిచాడు, ఆయన జీవితంలో సక్సెస్ 100% ఇచ్చాడు. ఆమెన్ చెప్పండి. మీకు కావాలా ఈ సక్సెస్? వెళ్ళిన చోటెల్లా ఏ జయం మీకు కావాలా? ఇబ్బంది పడుతున్నారు చాలా మందికి, అక్కర్లేదు, చేయగలగట్లేదు, కావాలి. ఆమెన్. ఏమండి ఈయన పంట ఎంత పండిందో చెప్పనా? అసలు మీరు చూడండి, చూడండి 31వ అధ్యాయంలో 7వ వచనం, నేనే చదువుతున్నాను. వారు 3వ మాసమందు కుప్పలు వేయ ఆరంభించి 7వ మాసమందు ముగించిరి. అంటే 3వ మాసంలో ఆరంభించారు, 3వ మాసంలో కోశారు, 4వ మాసంలో కోశారు, 5వ మాసంలో కోశారు, 6వ మాసంలో కోశారు, 7వ కూడా కోసి ముగించారు. అంటే ఎన్ని మాసాలు కోశారు? కోతలు కోసి కుప్పలేయటానికి 5 మాసాలు పట్టింది వాళ్ళకి. ఎంత పండేసింది బాబు! ఈయన పంట పండే పండు, చెప్పండి, పండుడే పండుడు. ఈయన పంట ఎమా పండేస్తుంది? కుప్పల తెప్పలుగా పండేస్తుంది ఈయన పంట. ఆమేన్. మీ నోరు పండాలంటే ఏం చేయాలో మీకు, చేతులు కాళ్ళు పండాలంటే ఏం చేయాలో మీకు, బ్రతుకు పండాలంటే ఏం చేయాలో తెలుసా? ఎప్పుడో అటకెక్కిచ్చేశారు భక్తి. భక్తి అనే సబ్జెక్టుని శాప చుట్టి పక్కన తోసేశారు. తీయండి మళ్ళీ ఆ శాప, అటక దించండి ఆ భక్తిని, దుల్లపండి, మళ్ళీ మొదలెట్టండి ప్రార్థన. లేవగానే మోకాళ్ళుని దేవుణ్ణి మనసారా స్తుతించడం మొదలెట్టండి. మనస్ఫూర్తిగా కాసేపు దేవుణ్ణి ప్రార్థించడం బిగిన్ చేయండి. వాక్యాన్ని తీసి చదివి వాక్యాన్ని ధ్యానించడం బిగిన్ చేయండి. భక్తిని మళ్ళా ఆసక్తిగా చేయటం బిగిన్ చేయండి. దేవుడు తలుపులు తెరవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆపేశారు కదా మీరు భక్తి? ఇది వరకు ఆ భక్తి లేదు కదా, ఇప్పుడు ఇది వరకు ఉన్న ప్రార్థనా జీవితం లేదు కదా, ఇది వరకు ఉన్న ఆసక్తి లేదు కదా, ఇది వరకు అంతా సర్దేసి అటకెక్కిచ్చారు కదా, లేకపోతే మూల తోసేశారు కదా. తీయండి బయటికి, అటకను దించండి, కమాన్ బిగించేయండి.
మూయబడిన భక్తి ద్వారాలు తెరవండి, మూయబడిన భక్తిని మళ్ళీ తెరవండి. కమాన్ రీ ఓపెన్ చేయండి. నీకోసం పరలోకాన్ని ఓపెన్ చేయబోతున్నాడు ఆయన యేసయ్య. హల్లెలూయా హల్లెలూయా. ఆయన పరలోకం తెరవబోతున్నాడు. హిస్కియా కోసం పరలోకం తెరిచాడు. హిస్కియా వెళ్ళిన చోటెల్లా ఏం పొందాడండి? ఆయన లాంటి రాజు ముందు కానీ తర్వాత కానీ మరెవడు? ఈయన పంట పండుడే పండుడు. ఏం పండేసింది? హల్లెలూయా. నీకు అలా జరిగేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. ఈ రాత్రి నుండి ఒకవేళ దేవుడు చేస్తే మీకేమైనా అభ్యంతరమా? కొంచెం అభ్యంతరం పడుతున్నట్టున్నారు. ఎంత తొందరగా ఇవాళ వద్దులే అయ్యా, జనవరి ఫస్ట్ నుండి చేతుర్లే అయ్యా అంటారా? ఆయన ఈ రాత్రే చేయాలని కదా మీ ఆశ. మీకోసం ఈ రాత్రే పరలోకం తెరవాలని కదా మీ ఆశ. తీరుస్తాడు. అయితే ఏడు పనులు మీరు చేస్తారా ఈ రాత్రి? ఏం సైలెంట్ అయ్యారు? అదే లెక్క. ఏం చేయాలో ఒకసారి చెప్పండి. ఎవరి కోసం దేవుడు పరలోకం తెరుస్తాడు? బాప్తిస్మం పొందాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్యాన్ని అనుసరించి నడవాలి, నిజమైన భక్తుడు అని రుజువు చేసుకోవాలి దేవుని ముందు. అంత మాత్రమే కాదు, మనసులో ఏ కపటం లేకుండా చూసుకోవాలి. ఐదు, ఇది చెప్పట్లేదు చూడండి చాలామంది. పదివ భాగం అంతా దేవుని మందిరంలోకి తీసుకుని వచ్చి సమర్పించి అప్పుడెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తే తెరిచేస్తాడు. ఐదవది, ఆరవది, ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా నిన్ను భక్తిని ప్రార్థనను విడవనయ్యా అని ఖచ్చితమైన తీర్మానం చేసుకోవాలి. ఏడవది, ఆపేసిన భక్తి అటకెక్కిచ్చేసిన భక్తి మళ్ళీ బిగించేయండి. తెరుస్తాడు పరలోకం నీకోసం. పట్టసాలనంతగా కుమ్మరిస్తాడు, మహిమలు చూపిస్తాడు, వింత కార్యాలు జరిగిస్తాడు. పరలోకములో నీ దేవుడు గొప్ప, నువ్వు సేవిస్తున్న దేవుడు లాంటి దేవుడు ఎవరు లేరు అని అన్య జనాంగం సాక్ష్యం ఇచ్చినట్లుగా నీ పక్షాన దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు డిసైడ్ చేసుకుంటే ఈ రాత్రి నీ కోసం కార్యాలు చేయడానికి నా యేసయ్య డిసైడ్ చేసుకుంటున్నాడు. ఈ రాత్రి నీ కోసం పరలోకం దేవుడు తెరుచునుగాక, మహిమలు చూచుదురుగాక, ఆయన ప్రసన్నతను అనుభవించుదురుగాక, వింత కార్యాలు మీ కుటుంబాల్లో జరుగునుగాక, అద్భుతాలు చూచుదురుగాక, అన్య జనాంగం యెహోవా యే దేవుడని తెలుసుకుందురుగాక. ఆమేన్. యేసయ్య కేకవేయండి. యేసయ్య మీకు స్తోత్రములు. యేసయ్య మీకు స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం బిగిన్ చేయడానికి ఒక్క నిమిషం మోకరించండి, ఒక్క నిమిషం మోకరించండి. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి, ఈ రాత్రి నేను బిగిన్ చేస్తానయ్యా. పరలోకం తెరవబడాలంటే ఏం చేయాలో ఈరోజు రాత్రి ఏడు సంగతులు నాతో మాట్లాడారు. ఆ ఏడు పనులు నేను చేయడానికి డిసైడ్ చేసుకున్నానయ్యా. ప్లీజ్ లార్డ్ నా కోసం పరలోకం తెరవరా, నా కోసం పరలోకం తెరవరా యేసయ్యా. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూలో మీ పాదాలు పట్టి బతిమలాడుతున్నానయ్యా. నా కోసం పరలోకం తెరవండి. దయచేసి దయచేసి మోకరించి చేతులు పైకెత్తి ప్రార్థించండి. దయచేసి మోకరించి చేతులు పైకెత్తి ప్రార్థించండి. నా కోసం పరలోకం తెరవండి అయ్యా. చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. దయచేసి అందరు చేతులు పైకెత్తి అడగండి, పరలోకం దయచేసి నా కోసం తెరవండి అయ్యా. మీరు చెప్పినట్లుగా నేను జీవిస్తానయ్యా. మీరు పరలోకపు వాక్యంలో విప్పితే అయ్యా మహిమలు నేను చూస్తానయ్యా, వింత కార్యాలు నేను చూస్తానయ్యా. భూమి మీద ఏ జనములో ఎవరు చూడని వింత కార్యాలు, అద్భుత కార్యాలు నేను చూడబోతున్నానయ్యా. నా కోసం పరలోకం దయచేసి తెరవండి అయ్యా. నా కోసం పరలోకం దయచేసి తెరవండి అయ్యా. నీ ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో జరిగించండి అయ్యా. నీ మహిమలు నాకు చూపించండి అయ్యా. దయచేసి నా కోసం పరలోకం తెరవండి అయ్యా. చేతులెత్తి మీరు ప్రార్థిస్తూ ఉండగానే, మీరు ప్రార్థిస్తూ ఉండగానే ఆయన మహిమ మీ మీదకి దిగవచ్చునుగాక, ఆయన ప్రసన్నతను మీరు అనుభవించుదురుగాక, ఆయన తేజో మహిమలు మీ మీదకి దిగువచ్చునుగాక, ఆయన కాంతిని మీరు ఎంజాయ్ చేదురుగాక. మీరు చేతులెత్తి యేసయ్య అని అడుగుతూ ఉండగానే, యేసయ్య అని ప్రార్థిస్తూ ఉండగానే, ఆయన మహిమ కార్యాలు మన మధ్య జరుగుతున్నాయి, ఆయన మహిమ మన మధ్య దిగవస్తుంది. మనం యేసయ్య అని ప్రార్థిస్తూ ఉండగానే మహిమ గల రాజు ఆయన తన మహిమలు మనకు కనబరచబోతుంది, ఆయన తన మహిమలు మన మధ్య కనబరచబోతుంది, ఆయన తన వింత కార్యాలు మన మధ్య చేయబోతున్నారు, ఆశ్చర్య కార్యాలు మన మధ్య చేయబోతున్నారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్ జీసస్, వి ప్రైజ్, వి థ్యాంక్ యూ లార్డ్, వి ప్రైజ్ యు మాస్టర్, వి గ్లోరిఫై యు లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థత అభిషేక కోడికలు ప్రతి మంగళవారం
సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.